ఆ సన్నాసుడు అంటుండు, ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా, బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా, నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు, నీ అయ్యా నువ్వు వస్తావా నీ అయ్యో వస్తాడా, మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, ఆయన సవాల్ విసురుతాడు. సంగతి నేను అడుగుతా ఉన్నా, సవాల్ విసిరే అర్హత మీకుందా? గతంలో కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ సీట్కు మీరు పోటీ చేసినప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు, ఎమ్మెల్యేగా ఓడిపోయినా వెంటనే మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేసినాం 3 నెలలు తిరగక ముందే. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే రాజకీయ సన్యాసం అన్నావు. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 99 సీట్లు సాధించి మా మిత్రపక్ష మజ్లీస్ పార్టీతో కలుపుకొని బ్రహ్మాండంగా ఆనాడు మేము మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల్ని కైవసం చేసుకున్నాం, మళ్ళా నువ్వు మాట తప్పినావు. కాబట్టి అటువంటి నీకు సవాల్ చేసే అర్హత లేదు. అయినప్పటికీ నువ్వు నిన్న సవాల్ చేసినావు కాబట్టి కేటీఆర్ గారిని ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం, మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని 543 సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు కదా, దమ్ముంటే ఆ 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తూ ఉన్నా. ఎట్లయితే మా కేటీఆర్ గారు మొన్న అన్నారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే 30 సీట్లు కూడా రావని అన్నారు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు, 55 సీట్లు రావాలి ఎల్ఓపీకి లోక్సభలో, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మీకు దమ్ముంటే మేము సవాల్ చేస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని మీరు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి, పోటీ చేసి సొంతంగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లను సాధించాలి, మీకు ఆ దమ్ముందా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని పోటీ చేసే ముఖం ఉందా మీకు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ ఉన్నాను.